వెనకాల రావణాసురుడి బెడ్రూమ్ ఉంది కదా, దానికి క్వైట్ ఆపోజిట్ లో ఒక కుండ ఉందన్నమాట. అక్కడ కుండ కనిపిస్తుందా, దాని పేరు పిదురంగుల. సో రావణాసురుడు ఏం చేసేవాడంటే ఆ కొండ పైన జూమ్ ఆ కొండ పైన పుష్పక విమానాన్ని పార్క్ చేసి వచ్చేవాడు అన్నమాట. సో గైస్ ఇదైతే రావణాసురుడి బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఓ ఇది మొత్తం, సో ఇది మొత్తం ఇక్కడే రావణాసురుడు పడుకునేవాడు అన్నమాట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడున్నా అంటే సిగిరియా విలేజ్లో ఉన్నాను. నిన్న నైట్ అనురాధపురం నుంచి ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఈరోజు మన ప్లాన్ ఏంటంటే సిగిరియా ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సిగిరియా ఫోర్ట్ అంటే రావణాసురుడి కోట అని బిలీవ్ చేస్తారు. సో ఆ రావణాసురుడి ఆనవాళ్ళు అనేవి ఇప్పటికీ ఇంకా అక్కడ పైన ఉన్నాయని చెప్తారు. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే ఆ రావణాసురుడి కోట చూద్దాం. ఎక్స్ప్లోర్ చేయడానికి మినిమం 2 అవర్స్ పడుతుందంట. సో ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళేసి వచ్చేద్దాము. టైం వచ్చేసి 7:40 అవుతుంది. వెదర్ కూడా బాగానే ఉంది. ఏమన్నా తినేసి ఎక్కేద్దాం. ఓకే, బాయ్. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా తినేసి బయలుదేరిపోదాం. ఓకే, ఇక్కడ బయట వచ్చేసి మొత్తం అయ్యో షాప్స్ ఇవన్నీ ఇక్కడ పిల్లుంది. షాప్స్ ఏం ఓపెన్ లేవు. ఇటే మనం వెళ్ళాలి. సో ఇక్కడ షాప్స్ ఏం ఓపెన్ లేవు. 8:00 అవుతుంది. సో గైస్ రెస్టారెంట్ దగ్గర వచ్చాను. సో ఇక్కడ టీ తాగేసి వెళ్దాము. మనం తినాల్సిన ఇడ్లీ చపాతి ఏమీ లేవు, జస్ట్ టీ అయినా తాగేద్దాం. టీ తాగేసి సో వెళ్ళిపోదాం. ఓకే, సో గైస్ ఇదే ఎంట్రన్స్, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట లోపలికి. జరు రావణ లంకకి అయితే వచ్చేసా, టికెట్ తీసుకొని లోపలికి వచ్చా. అది అది ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో పాండ్ వస్తుంది అన్నమాట. ఈ పాండ్ చూస్తున్నారా. సో ఇది మనకి ఇక్కడ నుంచి అటు సైడు ఇటు సైడు ఒక పాండ్ కనిపిస్తుంది అన్నమాట. మొత్తం ఈ పాండ్లో క్రోకడైల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటికీ కొన్ని క్రోకడైల్స్ ఉన్నాయి. అప్పట్లో శత్రువులు ఎవరు రాకుండా ఎవరైనా వస్తే ఇందులోనే పడి చనిపోవాలని చెప్పేసి దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారన్నమాట. సో పైకి వెళ్దాం, పైకి వెళ్ళేసి చూద్దాం. ఓకే, మనం ఎంట్రన్స్ నుంచి సిగిరియా ఫోర్ట్ దగ్గర వరకు వెళ్ళే వరకు మనకు ఇట్లాంటి పాండ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. నీటి కొలనులు అంటారు వీటిని తెలుగులో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలాంటివి ఇటు నుంచి ఇటు అంటే ఇది ఎండిపోయింది. ఇలాంటివి మనకి కోట చుట్టూ లేయర్స్ ఉన్నాయన్నమాట. సో బయటకి పైకి వెళ్ళేంత వరకు. సో గైస్ నా వెనకాల ఉంది కదా పాండ్స్, ఇలాంటివి సిగిరియా ఫోర్ట్ లోపల చాలా ఉన్నాయన్నమాట. సో మనకు శ్రీలంకలో రెయినీ సీజన్ సమ్మర్ మాత్రమే ఉంటుంది. సమ్మర్లో కూడా ఇందులో వాటర్ ఉండేటట్టు డిజైన్ చేశారన్నమాట. ఎలా అంటే రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ యూజ్ చేసి ఈ వాటర్ని ఎప్పటికీ ఎండిపోకుండా ఉండేలా చేశారు. సో ఇది వర్షాకాలం అయితే మొత్తం నిండుకొనే ఉంటాయి, సమ్మర్లో కూడా ఇలానే ఉంటాయి అన్నమాట. సో అంత మంచి టెక్నాలజీ యూజ్ చేశారు అప్పట్లోనే, ఆ రోజుల్లోనే. సో ముందరికి వెళ్దాం ఇంకా. ఓకే, సో గైస్ రావణుడి కోట లోపలికి వెళ్దాం. ఓకే, సో గైస్ అక్కడికే మనం ఎక్కాల్సింది. గైస్ మీకు చెప్పడం మర్చిపోయినా ఇది ఒక యునెస్కో సైట్ కూడా.
నేను చెప్పినే కదా వాటర్ ఈ పాండ్స్ లోకి ఎలా వస్తాయి అని చెప్పేసి ఇగో ఈ హోల్స్ నుంచి వస్తాయి అన్నమాట ఇలాంటి మొత్తం పాండ్స్ చుట్టూ ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి లోపల భూమి ఉంది భూమి నుంచి పైకి వస్తాయి అన్నమాట వాటర్ సో ఇది ఇలాంటి పాండ్స్ ఉన్నాయి మొత్తం సో గైస్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అయితే ఉన్నాను లోపలికి వెళ్దామని ఇక్కడ నుంచి దాదాపు ఒక 1000 ప్లస్ స్టెప్స్ ఉన్నాయంట చలో వెళ్దాం సో గైస్ రావణాసురుడి తర్వాత కింగ్ కశ్యప అనే రాజు దీన్ని పరిపాలించిండు అన్నమాట సో అతనే దీన్ని మొత్తం రెనోవేషన్ ఇలా చేశాడు అన్నమాట ఈ రోజు సండే కూడా కాదు కానీ చాలా మంది ఉన్నారు యాక్చువల్ ఎక్కడం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచే కొంచెం స్టెప్స్ అన్ని హెవీగా ఉన్నాయి సో అట్లా అక్కడ పై దాకా వెళ్ళాలి యాక్చువల్గా మీకు కనిపిస్తున్నాయా ఈ స్టోన్స్ నైట్ పూట కొంచెం లైట్ వస్తాయి అన్నమాట సో అందుకని ఈ స్టోన్స్ తోటి స్టెప్స్ కట్టారు సో ఇది న్యాచురల్ లైటింగ్ సిస్టమ్ పోవడానికి రావణాసురుడు చాలా పగడబందీగా ఈ కోటను అయితే కట్టుకున్నాడు స్టార్టింగ్ వచ్చినప్పుడు క్రొకడైల్ లేక్ అదొక అది శత్రువులు రాకుండా మళ్ళీ వాటర్ సిస్టమ్ తర్వాత ఈ స్టెప్స్ సో గైస్ ఇది ఎంట్రెన్సు చూసారా ఒకోరాయి ఇంకో రాయి కలిపి జాయింట్ చేసి పెట్టారనమాట ఇక్కడ సో 2 స్టోన్స్ని ఇట్లా కలిపి పెట్టేశారు ఎవరైనా శత్రువులు వస్తే రాకుండా సగం దూరం వచ్చిన తర్వాత గైడ్ కావాలని అడుగుతున్నారు గైస్ ఇది రావణాసురుడి కోట మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట ఇది చూడడానికి సింహం పంజా విప్పినట్లు ఉంటుంది యాక్చువల్గా చాలామంది జనాలు ఉన్నారు కదా ఎవరు లేకపోతే ఇది ఇలా ఉంటుంది అన్నమాట రెండు వైపులా సింహం పంజాలాగా ముందల మధ్యలో నుంచి దారి ఉంటుంది అన్నమాట సో పైకి ఎక్కేద్దాం గైస్ ఈ కోటని లయన్ రాక్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది సింహం పంజా విప్పినట్లు ఉంది కాబట్టి షేప్ దీన్ని లయన్ రాక్ అని కూడా పిలుస్తారు సో గైస్ ఫైనల్గా రావణాసురుడి కోట పైకి అయితే వచ్చేసాను వెనకాల కనిపిస్తుంది కదా అది రావణాసురుడి బెడ్రూమ్ అన్నమాట సో గైస్ ఇదైతే రావణాసురుడి బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి ఇంకో ఇది మొత్తం ఇక్కడే రావణాసురుడు పడుకునేవాడు అన్నమాట ఓన్లీ 1 ఎంట్రెన్స్ ఉంది దీనికి ఓన్లీ 1 ఎంట్రెన్స్ మొత్తం క్లోజ్డ్
ఎంత క్లోజ్ అయి ఉందన్నమాట సో అక్కడి వరకు సో రావణాసురుడు ఇక్కడే పడుకునేవాడు సో గైస్ నా వెనకల రావణాసురుడి బెడ్రూమ్ ఉంది కదా దానికి క్వైట్ ఆపోజిట్ లో ఒక కొండ ఉందన్నమాట అక్కడ కొండ కనిపిస్తుందా దాని పేరు పిదురంగల సో రావణాసురుడు ఏం చేసేవాడంటే ఆ కొండ పైన జూమ్ ఆ కొండ పైన పుష్పక విమానాన్ని పార్క్ చేసి వచ్చేవాడు అన్నమాట సో తన దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని ఆ కొండ దగ్గర పార్క్ చేసి ఇక్కడికి వచ్చేవాడు అన్నమాట సో గైస్ ఇక్కడి నుంచి కిందకి వెళ్తే రావణాసురుడు స్నానం చేసిన స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అన్నమాట సో కిందకి వెళ్దాం ఇది ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్తే స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట సో బెడ్రూమ్ నుంచి కిందకి సో గైస్ మనము అక్కడి నుంచి అంటే రావణాసురుడి బెడ్రూమ్ నుంచి ఇట్లా స్టెప్స్ దిగేసి కిందకి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ స్టెప్స్ దిగేస్తే ఇక్కడే రావణాసురుడు స్నానం చేసే ప్లేస్ అన్నమాట అంటే రావణాసురుడి స్విమ్మింగ్ పూల్ అనుకోవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందరికి వెళ్తే అక్కడ చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి ఓకే ఇయో ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు రావణాసురుడి మీటింగ్స్ జరిగే ప్లేస్ అన్నమాట ఇది అక్కడ సో ఇదంతా సో ఇది స్విమ్మింగ్ ప్లేస్ అది పడుకునే ప్లేస్ సో కింద చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్ ఇంకోటి మీటింగ్ జరిగే ప్లేస్ సో గైస్ ఇది ఇంత పెద్ద ఉందంటే స్విమ్మింగ్ పూల్ ఇప్పటికీ స్టిల్ వాటర్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో నీట్గా ఉన్నాయి వాటర్ అంత డర్టీ డర్టీగా ఏం లేవు ఇవి కింద నుంచి నది నుంచి పైకి వస్తాయి అన్నమాట గైస్ రావణాసురుడి స్విమ్మింగ్ పూల్ ముందు ఉన్న అన్నమాట ఇక చూడండి వాటర్ ఎంత వాటరు చాలా నీట్గా ఉన్నాయి చూస్తున్నారా ఇది కూడా ఒక స్విమ్మింగ్ పూల్ అన్నమాట బట్ వాటర్ అయితే లేవు ఎంత అంటే ఒక 10 ఫీట్ లోతు ఉంటుంది అనుకుంటా అక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్ పాండ్ అన్నమాట గైస్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ రావణలంక అనేది పురాణాల ప్రకారం కుబేరుడి దగ్గర నుంచి రావణాసురుడు అక్రమంగా దీన్ని లాగేసుకుంటాడు అన్నమాట లాగేసుకొని దీన్ని పరిపాలిస్తూ ఉంటాడు యాక్చువల్గా దీన్ని విశ్వకర్మ ఇంద్రుడి కోసం డిజైన్ చేసి ఉంచుతాడనమాట చుట్టూ చూస్తున్నారా మొత్తం గ్రీనరీ చుట్టూ మొత్తం అడవి చలో గైస్ రావణాసురుడి బెడ్రూము అండ్ స్విమ్మింగ్ పూల్ మీటింగ్ ప్లేస్ ఇవన్నీ చూసాం కదా సో బయటికి వెళ్ళిపోదాం ఓకే గైస్ ఇగో చూస్తున్నారా కొండను చెక్కి ఎక్కడానికి ఇట్లా రంధ్రాలు చేసి పెట్టారన్నమాట పైకి ఎక్కడానికి గైస్ ఇప్పుడు మనం కోట నుంచి కిందకి దిగిన తర్వాత మిర్రర్ వాల్ అని ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్లో ఆ వాల్ అనేది సంథింగ్ పెయింట్ తోటి పెయింట్ చేశారన్నమాట అది సన్ రైజ్ పడితే రిఫ్లెక్ట్ అవుతుంది జస్ట్ లైక్ మిర్రర్ లాగా దీన్ని యూజ్ చేసుకునే వాళ్ళు అన్నమాట శత్రువులు వచ్చినప్పుడు కనిపించేటట్టు ఈ వాల్ అనేది డిజైన్ చేశారు ఇది ఏ పెయింట్ యూజ్ చేశారో నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్
గైస్ లోపల ఈ సెకండ్ సెంచరీకి చెందిన ఈ పిక్చర్స్ అన్నిటి ఉన్నాయి గైస్ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది స్నేక్ రాక్ అన్నమాట దీన్ని పాము పడగ విప్పినట్టు చెక్కి పెట్టారు అన్నమాట బా చాలా బాగుంది కదా సైడ్ నుంచి చూసినా పాము పడగ విప్పినట్టే ఉంది గైస్ ఇది రావణాసురుడి కోట రావణాసురుడి లంక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్